Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో జగన్ దేశానికి రోల్ మోడల్. ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? ఇది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్న. ఇదే ప్రశ్నను ఆయన ఒకే భాష మాట్లాడే రాష్ట్రం ఎక్కడైనా రెండు ముక్కలైందా అని కూడా వేశారు. చివరికి తెలంగాణ ఆంధ్ర విడిపోవడానికి ఇదే చంద్రబాబు లెటర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు 13 జిల్లాల ఏపీకి మూడు రాజధానులు ఏంటి అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వికేంద్రీకరణ మంత్రమే పనిచేస్తోందని, అవుట్డేటెడ్ పొలిటీషియన్ చంద్రబాబు గ్రహించడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్కి జనం భారీ మెజారిటీ ఇచ్చింది, చంద్రబాబు చేసిన తప్పులు కొనసాగించమని కాదని గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు. జగన్ ఏపీలో కేవలం ఏడాది కాలంలో అనేక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు అతి ముఖ్యం. అలాగే పాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చారు. దీనివల్ల అన్ని చోట్ల అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నది జగన్ ఆలోచన. అయితే జగన్ 8 నెలల క్రితం ఈ ప్రతిపాదన చేయడంతోనే పొరుగున ఉన్న కర్ణాటక రెండవ రాజధాని ప్రతిపాదన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడులో కూడా చెన్నైతో పాటు తిరుచ్చిని మరో రాజధాని చేయాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్ కూడా రెండవ రాజధానికి ఆమోదం తెలిపింది. ఇక జార్ఖండ్ అయితే ఏకంగా 5 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. నిజానికి పెద్ద నగరాలు ఎప్పుడూ ముప్పేనని మేధావులు, సామాజిక పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. ఒక్కచోటనే జనాభా పోగిపోసినట్లుగా ఉంటే తాగునీటి నుంచి అన్ని కష్టాలు వస్తాయని కూడా అంటున్నారు. ఇక రాజధానులే కాదు, నగరాల మీద ఒత్తిడి తగ్గించాలంటే వీలున్న చోట వికేంద్రీకరణ చేసుకుంటూ పోవడమే మేలంటున్నారు. ఇప్పుడు కరోనా వంటి మహమ్మారి వచ్చింది. ఇది ఎక్కువగా మెట్రో సిటీలను పట్టిపీడిస్తోంది. జనసాంద్రత వల్లనే ఇలా వైరస్ ఎవరూ నియంత్రించలేని స్టేజ్కి చేరుకుంది అంటున్నారు. అందువల్ల ఫ్యూచర్లో వికేంద్రీకరణ దేశంలో ఇంకా బలంగా వినిపిస్తుందని కూడా చెబుతున్నారు. నిజానికి జగన్ ఏపీ లాంటి చోట, రాజకీయంగా టీడీపీకి పట్టున్న చోట అమరావతిని కదల్చి అతిపెద్ద రిస్క్ చేశారు. కాబట్టే ఇది పెద్ద విషయంగా ఉంది. అయితే ఈ తరహా ప్రతిపాదన మాత్రం పాతదేనని మేధావులు అంటున్నారు. అంతెందుకు, 2014 ఎన్నికలకు ముందు లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ నినాదం కూడా ఇదే. ఢిల్లీ వారు ఏపీకి రాజధాని ఫలానా చోట పెట్టుకోమని చెప్పడమేంటి? మనమే ఏపీని అభివృద్ధి చేసుకుందాం, వికేంద్రీకరణతో ఎక్కడికక్కడ రాజధానులు పెడదామని ఆయన చెప్పారు. పారిశ్రామిక రాజధాని, ఆర్థిక రాజధాని ఇలా చాలానని చెప్పారు. ఇక మేధావులు కూడా స్థానిక వనరులు చూసుకుని అక్కడ పరిశ్రమలు పెడితే జనాలంతా ఒక చోటకు ఉపాధి కోసం రారని అంటున్నారు. ఇప్పుడు జగన్ లాంటి బలమైన నాయకుడు సీఎం కావడంతో ఏపీలో అంకురార్పణ జరిగిందని, భవిష్యత్తులో దేశమంతా ఆయన్ని అనుసరిస్తుందని కూడా అంటున్నారు.